చాలు గడిచినటువంటి కాలం, నీ జీవితంలో బాధపడ్డావు, అయ్యో నేను ఫెయిల్ అయిపోయాను, నాకు పెళ్లి కాలేదు, పిల్లలు పుట్టలేదు, ఉద్యోగం రాలేదు, ప్రమోషన్ రాలేదు, ఆర్థిక ఇబ్బందులు అలానే ఉన్నాయి, నా ఆరోగ్యం క్షీణించిపోయిందని ఇక బాధపడద్దు, చాలు 23వ సంవత్సరం అంతా నీవు బాధపడ్డావు. దేవుడు అన్నాడు, ఇక నీవు వాటిని తలంచక, వాటిని లక్ష్య పెట్టక అరణ్యానికి వచ్చే, కమ్ టు ద విల్డర్నెస్. ఈ అరణ్య యాత్రలో దేవుడు నీకు ఎన్నో పాఠాలు నేర్పించాలనుకుంటూ ఉన్నాడు. మన ధ్యానాంశము, నేనొక నూతన క్రియ చేయుచున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి క్రియను చేస్తూ ఉన్నాడు. అది ఇప్పటికే మొలిచింది. అది ఏమిటంటే అరణ్యములో ఆయన త్రోవను కలుగజేయుచున్నాడు, ఎడారిలో ఆయన నదులను ప్రవహింపజేస్తూ ఉన్నాడు. మనము రోడ్ల మీద అయితే చాలా చక్కగా ఇప్పుడు ప్రయాణం చేయగలుగుతూ ఉన్నాం. ఒకప్పుడైతే మనకు దారి తెలియకపోతే మనం పక్కనున్నటువంటి వారినో, రోడ్లో ఎదురు వస్తున్నటువంటి వారినో, కనిపించేవారినో అడిగి ఎటువైపు వెళ్ళాలి అని కనుక్కొని వెళ్ళేటువంటి వారం. అయితే ఇప్పుడు మన మొబైల్ ఫోన్లోనే గూగుల్ మ్యాప్స్ వచ్చేసాయి. ఎక్కడికి వెళ్ళాలో ఆ స్థలాన్ని టైప్ చేస్తే అది క్లియర్గా మ్యాప్ చూపిస్తుంది. కాబట్టి చాలా సులభంగా మనము ఆ మ్యాప్ను చూస్తూ మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించగలుగుతూ ఉన్నాం. అయితే అరణ్యములో మార్గం అన్నటువంటిది కనిపించదు, అక్కడ రోడ్లు ఉండవు, అక్కడ మనుషుల యొక్క సంచారం ఉండదు. గనుక ఆ పొదలలో, ఆ చెట్లలో ఎటువైపు వెళితే మనము గమ్యస్థలానికి వెళుతామో అంచనా వేయలేం. మన ఆత్మీయ జీవితంలో దేవుడు అరణ్యము లాంటి పరిస్థితులలో కూడా మనకు మార్గాన్ని కలుగజేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఈ నూతన సంవత్సరంలో నీ జీవితం అంతా కూడా అరణ్యమయమైపోయిందేమో, దిక్కుతోచని పరిస్థితి ఏమో, ఏమి చేయాలో, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిని నీవు కలిగి ఉన్నావేమో, అయితే భయపడద్దు. దేవుడు అంటున్నాడు, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, మీరు దాన్ని గురించి ఆలోచించండి. నేను చేసేటువంటి నూతన క్రియను గురించి మీరు ఆలోచన చేయండి. అయితే మనం దేన్ని గురించి ఆలోచన చేయకూడదో, తలంచకూడదో, దాని పైవచనంలో ఆయన చెప్తున్నాడు 18వ వచనం, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. దేవునికి తెలుసు నీవు ఎంత వేదనలో ఉన్నావో, దేవునికి తెలుసు నీవు ఎంత కష్టంలో ఉన్నావో, దేవునికి తెలుసు ఎంత దుఃఖంలో నీవు ఉన్నావో. కాబట్టి ఆ పరిస్థితిని గురించి నీవు ఆలోచన చేయొద్దు, తలంచుకోవద్దు. అయితే నీవు దేవుడు చేసేటువంటి నూతన క్రియను గురించి ఆలోచన చేయి. ఆయన అరణ్యములో మార్గమును కలుగజేస్తూ ఉన్నాడు, ఎడారిలో నదులను ఆయన ప్రవహింపజేయుచు ఉన్నాడు.
ఆయన చేయగలడు. ఒకవేళ నీ జీవితంలో మార్గము తెలియక ఎటు వెళ్ళాలో ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితి అయితే దప్పికతో గొంతు ఎండిపోయి గొంతు ఆరిపోయి దప్పికను తీర్చుకొనలేనటువంటి స్థితి అయితే దేవుడు అంటున్నాడు, నేను నీకు క్లియర్గా మార్గాన్ని ఏర్పాటు చేయగలను. నేను నదులను ప్రవహింపచేయగలను. అయితే ఇక్కడ నీవు నేను చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆయనతో నీవు నేను అరణ్యంలోనికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నామా? ఆయనతో నీవు నేను ఎడారిలోనికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నామా? లేకపోతే గడిచినటువంటి సంవత్సరముల వలె నీవు రాజమార్గంలోనే ఉంటూ ప్రభువా ఇక్కడే నాకు మార్గాన్ని చూపించు అని అడుగుతూ ఉన్నావా? లేకపోతే నీకు నచ్చినటువంటి సముద్ర తీరమున నీవు ఉంటూ ప్రభువా ఇక్కడే నాకు మంచి నీటిని దయచేయి అని అడుగుతూ ఉన్నావా? దేవుడు నిన్ను అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళాలని కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభుల వారిని గురించి రాయబడినటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట ఏంటంటే మత్తయి సువార్త 4:1 ఆత్మచేత ఆయన అరణ్యమునకు కొనిపోబడ్డాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. నీ ఉంటున్నటువంటి స్థలములోనే ప్రభువా నాకు మార్గాన్ని చూపించు, మార్గాన్ని సరళం చేయి, నీ మార్గాన్ని తెలియజేయి అని ప్రార్థించుటకు బదులుగా ఆత్మచేత అరణ్యములకు కొనిపోబడేటువంటి అనుభవంలోనికి నీవు రావాలి. ఈ అరణ్య యాత్ర చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎవరో నీతో రాకపోవచ్చు, ఎవరో నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. ఈ అరణ్య యాత్రను ఎంచుకున్నందుకు నిన్ను నిందించవచ్చు, అవమానించవచ్చు. అయితే దేవుని అద్భుత కార్యాలని చూడాలంటే నీవు అరణ్యము గుండా వెళ్ళాలి. ఎందుకు దేవుడు ఇజ్రాయేలీయులను 40 సంవత్సరములు అరణ్యములో నడిపించాడంటే ఆ అరణ్యములో అద్భుత కార్యములను వారికి చూపించడానికి. ఎస్, ఈరోజు కూడా దేవుడు ఈ జీవితంలో అద్భుతం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే నీ ఉంటున్నటువంటి స్థలంలో కాదు, అరణ్యంలోనికి రావాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, క్రీస్తుతో కలిసి జీవించేటువంటి ఆ యొక్క అనుబంధాన్ని నీవు ఆ అరణ్య యాత్రలో పొందుకుంటావు. అరణ్యంలోనికి వస్తే దేవుని కోసం నీవు ఈ లోకాన్ని, ఈ లోకభోగములను వదులుకొని దేవునితో నడవడానికి అరణ్యంలోనికి వస్తే అరణ్యములో ఆయన నీకు మార్గాన్ని సిద్ధపరచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. చాలు గడిచినటువంటి కాలం, నీ జీవితంలో బాధపడ్డావు, అయ్యో నేను ఫెయిల్ అయిపోయాను, నాకు పెళ్లి కాలేదు, పిల్లలు పుట్టలేదు, ఉద్యోగం రాలేదు, ప్రమోషన్ రాలేదు, ఆర్థిక ఇబ్బందులు అలానే ఉన్నాయి, నా ఆరోగ్యం క్షీణించిపోయిందని ఇక బాధపడద్దు, చాలు 23వ సంవత్సరం అంతా నీవు బాధపడ్డావు. దేవుడు అన్నాడు ఇక నీవు వాటిని తలంచక, వాటిని లక్ష్య పెట్టక, అరణ్యానికి వచ్చే, కమ్ టు ద విల్డర్నెస్,
ఈ అరణ్య యాత్రలో దేవుడు నీకు ఎన్నో పాఠాలు నేర్పించాలనుకుంటున్నాడు. దాని తర్వాత ఆయన ఎడారికి రమ్మంటున్నాడు. ఎడారిలో నీళ్లు దొరకవు, సమృద్ధిగా దొరికేటువంటి సముద్ర తీరాన్నే నీ ఉంటూ ప్రభా మంచి నీటిని దయచేయని ప్రార్థన చేస్తున్నావేమో. అయితే దేవుడు అన్నాడు, ఈ సముద్ర తీరమున కాదు, నీవు ఎడారిలోనికి రావాలి. ఎడారిలోనికి వస్తే నేను ఆ ఎడారిలో సహితము నీవు త్రాగగలిగినటువంటి నదులను ప్రవహింపచేయగలుగుతాను. మన ఆత్మీయ జీవితం అన్నటువంటిది ఒక అరణ్యముగా ఒక ఎడారిగా ఉంది. నీవు దేవుని కొరకు బ్రతకాలి అని తీర్మానం చేసిన రోజు నీ జీవితంలో నీవు ఒంటరి వాణిగా మిగిలిపోతావు. నీవు లోకములో లోకముతో కలిసి బ్రతికినంత వరకు నీతో నీ ఇంటి వారు, నీ బంధువులు, నీ స్నేహితులు కలిసి ఉంటారు. అయితే ఏ రోజైతే నీవు దేవుని కోసం బ్రతకాలి అని తీర్మానం చేస్తావో ఆ రోజు నీవు ఒంటరి మానవిగా విడిచిపెట్టబడతావు. అయితే ఆ ఒంటరి ప్రయాణం నీ ఆత్మీయ జీవితానికి కావాలి. అరణ్య యాత్ర, ఎడారి ప్రయాణం నీకు కావాలి. ఎందుకంటే అక్కడే దేవుడు నీకు ఒక గొప్ప అద్భుతాన్ని చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 48:21 కూడా చదువుదాం. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించను, వారు దప్పి కొనలేదు. రాతి కొండలలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబక చేశను, ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను. చదువుకున్న వాక్య భాగంలో దేవుడు ఎడారిలో నడిపిస్తాను, ఎడారిలో మీకు నదులను ప్రవహింపజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని ఇక్కడ నెరవేరుస్తూ ఉన్నాడు. వారు ఎడారిలో ప్రయాణం చేశారు, కానీ వారికి దప్పిక అవ్వలేదు. ఆయన బండను చీల్చి దాహాన్ని తీర్చాడు. వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడింది అంటే వారు ఆ వాగ్దాన ప్రకారం జీవించినప్పుడు. నీ జీవితంలో దేవుడు ఏ వాగ్దానమైనా ఇచ్చి ఉండవచ్చు. ఆ వాగ్దానం నెరవేరాలి అంటే నీవు ఆ వాగ్దానము ప్రకారం జీవించాలి. అసలు నీ జీవితంలో అరణ్యయాత్రే లేకుండా ఎడారిలో ప్రయాణాన్ని కొనసాగించకపోతే ఆయన అరణ్యములో త్రోవను ఎలా కలుగజేస్తాడు, ఎడారిలో నదులను ఎలా ప్రవహింపజేస్తాడు? అయితే నీ జీవితంలో దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకునేదానికి సమీపిస్తున్న కొలది ఆ వాగ్దానాన్ని పొందుకోకుండా అపవాది కూడా అడ్డుకుంటాడని మర్చిపోవద్దు. ఇజ్రాయేలీయులు దేవుని వాగ్దానాన్ని బట్టే వారి యొక్క అరణ్య యాత్రను ప్రారంభించారు. దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టే వారి యొక్క ఎడారి ప్రయాణమును వారు ప్రారంభించారు. అయితే అరణ్యములో, ఎడారిలో వారు ఏం చేశారంటే చూడండి, 48:40 అరణ్యమున వారు ఆయన మీద ఎన్నిమార్లో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్నిమార్లో దుఃఖపెట్టిరి. నీ అరణ్య యాత్రలో దేవుని మీద తిరుగుబాటు చేయొద్దు. నీ ఎడారి ప్రయాణంలో దేవుణ్ణి దుఃఖపెట్టద్దు. అరణ్యంలో ఒంటరిగా విడిచిపెట్టబడ్డావా? పర్లేదు, దేవుని వైపే చూడు. ఎందుకంటే ఆయనే అరణ్యంలో త్రోవను కలుగ చేసేవాడు. వెనక్కి రావద్దు, దేవుని మీద తిరగబడద్దు. ఇశ్రాయేలీయులు ఆ అరణ్య యాత్రలో దేవుని మీద తిరగబడ్డారు. అందుకే వారు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఎడారిలో దేవుణ్ణి దుఃఖపెట్టారు. అందుకే వారు తమ ప్రాణములకు దుఃఖాన్ని తెచ్చుకున్నారు.
164వ కీర్తన 14వ వచనంలో అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. ప్రారంభించారు యాత్రను దేవుని వాగ్దానం ప్రకారమే. ఐగుప్తులో ఉన్నటువంటి వారు ఇప్పుడు అరణ్యంలోనికి వచ్చారు. ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి వారు ఇప్పుడు ఎడారిలోనికి వచ్చారు, కానీ ఇప్పుడు అరణ్యములో ఆశించారు, బహుగా ఆశించారు. దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటిని ఆశించారు, ఎడారిలో దేవుణ్ణి శోధించారు. వాగ్దానం ఉంది అక్కడ, వాగ్దానం ఇచ్చాడు దేవుడు. వాగ్దానాన్ని నీవు నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నావు. అయితే ఆ వాగ్దాన ప్రకారం నీ జీవితం లేకపోతే మధ్యలో నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం గుర్తించాలి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి వాడు. ఆయన నూతన క్రియను చేయాలని కోరుతూ ఉన్నాడు. నీ యొక్క అరణ్యములో ఆయన మార్గమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. నదులను ఎడారిలో ఆయన ప్రవహింపజేస్తూ ఉన్నాడు. ఆయన మార్గంలోనే ప్రయాణం చేద్దాం. ఆయన ఇచ్చేటువంటి ఆ నీటితోనే మన దప్పికను తీర్చుకుందాం. ఆయన దీవెన ఆశీర్వాదములను మనము పొందుకుందాం. ప్రభు వాటి కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ నూతన సంవత్సరంలో నాయన నూతన క్రియను మీరు చేస్తూ ఉన్నందుకై మీకు స్తోత్రాలు. గడిచిన కాలంలో మేము పడినటువంటి వేదన, బాధ, కష్టము, దుఃఖము, శ్రమ, వేదన, వేటిని జ్ఞాపకం చేసుకునకుండా, తలంచుకొనకుండా నాయనా మీరు నూతనంగా చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యమును, క్రియను మేము ఆలోచన చేస్తూ మీతో కలిసి అరణ్యములో ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉండగా ఇజ్రాయేలీయుల వలె మేము మిమ్మల్ని దుఃఖపెట్టక, మిమ్మను శోధించక, చెడ్డవాటిని ఆశించక మీ మార్గంలోనే ప్రయాణం చేస్తూ మీరు బండలో నుంచి ఇస్తున్నటువంటి ఆ నీటిని త్రాగుతూ మీలో ముందుకు కొనసాగేటువంటి కృపను మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.